హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను క్రాస్ కటింగ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది ఈ మెజర్మెంట్స్ వచ్చేసి స్టాండర్డ్ మెజర్మెంట్స్ సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఎలా కట్ చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నాను బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి బ్యాక్ వచ్చేసి క్లోజ్డ్ అనమాట బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోండి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దీనికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలా ఎందుకంటే కింద హాఫ్ ఇంచే పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ స్టిచ్చింగ్ కోసం పోతుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి పైన కూడా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనకు వచ్చే యొక్క లెంత్ అనమాట ఈ విధంగా ఈ పాయింట్స్ అనేవి స్ట్రైట్ లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా దాని మనం డీప్ నెక్ కాబట్టి దీన్ని షోల్డర్ మైనస్ త్రీ బై టూ చేస్తే ఫోర్టీన్ మైనస్ త్రీ బై టూ అంటే లెవెన్ బై టూ అవుతుంది సో క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి షోల్డర్ సెవెన్ ఇంచెస్ దగ్గర నెక్ డెప్త్ సెవెన్ ఇంచెస్ నుంచి ఎంత కిందికి వచ్చినా ఇదే క్యాలిక్యులేషన్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లెంత్ థర్టీ టూ బై సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి నేను ప్యాటర్న్ మాస్టర్ యూజ్ చేసి కటింగ్ అయితే చేస్తున్నా ఇక్కడ అంటే స్కేల్ అనేది దీని ప్యాటర్న్ స్కేల్ అంటారు ఓకే ఇక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ త్రీ అనేది పెట్టుకోండి థర్టీ టూ బై సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి ఇప్పుడు రౌండ్ మెజర్మెంట్స్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ అంటే ఎయిట్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోండి కింద వేస్ట్ రౌండ్ అండ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ అదే వేస్ట్ రౌండ్ అయితే సెవెన్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ అంటే సెవెన్ వస్తుంది ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది డాట్ కోసం మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోండి ఎక్స్ట్రా మార్జిన్ వచ్చేసి నేను వన్ పాయింట్ టూ ఫైవ్ అయితే తీసుకుంటున్నాను స్కేల్ యూజ్ చేసి స్కేల్లో లైన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మిడ్ పాయింట్ తీసుకోండి ఇది వచ్చేసి డాట్ కోసం అనమాట మీకు ఎంత వేస్ట్ అవును వస్తుందో దాంట్లో మిడ్ పాయింట్ అనేది డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి స్ట్రాప్ విత్ టూ ఇంచెస్ అయితే త్రీ ఫోర్త్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే హాఫ్ ఇంచ్ హార్మోహోల్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇంచ్ వచ్చేసి నెక్ దగ్గర అనేది మనం స్టిచ్ చేస్తాం ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఫోర్త్ అనమాట రిమైనింగ్ అనేది మనకు టూ ఇంచెస్ వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత టూ ఇంచెస్ రావాలంటే టూ త్రీ ఫోర్త్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అయితే నేను నైన్ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్కింగ్ చేస్తున్నా స్టిచ్ లైన్ దగ్గర నుండి స్టిచ్ అయినాక మనకి నైన్ అండ్ హాఫ్ అవుతుంది నేను టేప్ ఎలా పెట్టానో చూసుకోండి ఇక్కడ నైన్ పాయింట్ టూ ఫైవ్ అయితే మార్కింగ్ చేశాను స్టిచ్ అయ్యాక నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను మనం త్రీ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు బ్రాడ్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మినిమం త్రీ ఇంచెస్ అనేది ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోండి నెక్ కరువు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని కర్వ్ అనేది డ్రా చేస్తున్నా ఇప్పుడు డాట్ వచ్చేసి మినిమం త్రీ త్రీ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు ఉండొచ్చు నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నా ఈ లైన్ డాట్ అయితే డాట్ అనేది తీసుకోకండి ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసి డాట్ యొక్క విడ్త్ ఎంత తీసుకున్నాం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ లైన్కి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసి డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు సైడ్స్ అనేది మనకు ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి అప్పుడు మనకి సైడ్స్లో ముడతలు రాదు మిడ్ పాయింట్ అనేది తీసుకోండి ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని ఆర్మహోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ క్రాస్ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి వన్ ఇంచ్ అనేది పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్ త్రీ ఫోర్త్ అనేది నేను డాట్స్ పెట్టుకున్నాను ఆ రెండింటి మధ్యలోనే మనం కర్వ్ అనేది సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఎలాంటి ముడతలు లేకుండా ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ ఫిఫ్టీన్ ఇంచెస్ కదా హాఫ్ ఆఫ్ ది ఆర్మోల్ అంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సో హాఫ్ ఇంచ్ కద స్టిచ్ లైన్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ కచ్ వదులుతూ మెజర్ చేసుకోండి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కంపల్సరీ అయితే రావాలి తక్కువ అయితే అసలు రాకూడదు సో దీనికి కరువు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనము తక్కువ వచ్చినప్పుడు సెట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మనకి డిఫరెన్స్ వస్తుంది అంటే మనము కొంచెం కిందికి వచ్చి లైన్ అనేది డ్రా చేయాలి ఆర్మోల్ లెంత్ అనేది ఆర్మోల్ లెంత్కి చెస్ట్ వన్ బై సిక్స్ అని వేసుకున్నాం కదా దానికన్నా ఒక పాయింట్ టూ పాయింట్స్ అనేవి డౌన్కి వచ్చి మార్కింగ్ చేసుకోండి మీకు ఒకవేళ సెట్ అవ్వకుంటే కర్వ్ అనేది విధంగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కంపల్సరీ మనం మెజర్ అయితే చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవాలి సో సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము డీప్ నెక్ కదా సో ఎవరికైనా భుజాలు చారుతున్నాయి అనుకున్నప్పుడు షోల్డర్ దగ్గర వన్ నెక్ సైడు వన్ బై ఎయిత్ అంటే వన్ లైన్ అనమాట చూశారు కదా వన్ లైన్ అనేది మనము ఇక్కడ మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి పట్టేసినట్టు ఉంటుంది అనమాట స్టిఫ్గా ఉంటుంది అంటే అక్కడ పట్టుకున్నట్టు ఉంటుంది సో అది మనం చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము కటింగ్ చేసేటప్పుడు నెక్ అనేది నేను కటింగ్ చేయట్లేదు ఎందుకంటే నెక్ కటింగ్ అనేది చేయకుండా మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా స్టిచ్ లైన్ దగ్గర నుంచి చూశారు కదా ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చేసేసుకోండి నేను వన్ బై ఎయిత్ అనేది నెక్ నెక్ సైడ్ పెట్టాను కదా అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుంటా డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్లీవ్స్ కటింగ్కి ఈ విధంగా మెజర్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు అనేది మీరు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి స్లీవ్ అనేది బాడీ పార్ట్ కానీ స్లీవ్ తక్కువ రావడం కానీ బాడీ పార్ట్ ఎక్కువ రావడం కానీ అలాంటివి ఏమీ జరగవు చాలా నీట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది దాన్ని పక్కన రాసి పెట్టుకోండి ఇప్పుడు క్లాత్ అనేది తీసుకోండి క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇది ఫోల్డింగ్ సై రెండు ఒక ఫోల్డింగ్ టూ ఓపెన్స్ అయితే వస్తుంది సో టూ పీసెస్ అయితే వస్తాయి ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఎయిట్ అండ్ హాఫ్లో మనం వన్ నుంచి తీసేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది అది ఇక్కడ ఉందా లేదని చెక్ చేసుకోండి ఇక్కడైతే ఉంది సో మనకి ఎలాంటి సైడ్ జాయింట్స్ అయితే పడవు ఈ విధంగా నీట్గా అలైన్ చేసేసుకొని ఫోల్డింగ్ సైడ్ మైన సైడ్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక రెఫరెన్స్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ అనేది రాసుకోండి ఈదంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తా స్లీవ్ లెంత్ ఫైవ్ ఇంచెస్ అయితే వన్ ఇంచ్ యాడ్ చేస్తే సిక్స్ ఇంచెస్ ఇక్కడ కొంచెం లైన్ అనేది డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ మార్జినే కదా వదిలింది సో పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని టూ పాయింట్స్ అనేది కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇక్కడ క్యాప్ హైట్ అంటే చంక డౌన్ కోసం నేను చెస్ట్ వన్ బై టెన్ అనేది యూజ్ చేస్తాను ఫార్ములా థర్టీ టూ బై టెన్ అంటే త్రీ పాయింట్ నేను ఎవరి కటింగ్ చేసినా ఎప్పుడైనా సరే సేమ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాను చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఎప్పుడు ప్రాబ్లం రాలేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మనము బాడీలో వచ్చింది కదా ఎయిట్ పాయింట్ ఫైవ్లో వన్ అనేది తగ్గిస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి క్యాప్ హైడ్ దగ్గర సో మార్జిన్ కూడా ఇన్క్లూడింగ్ అనమాట వన్ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ అయితే హాఫ్ హాఫ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ మార్జిన్ ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకోండి వన్ పాయింట్ టూ ఫైవ్ ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇక్కడ క్రాస్ అనేది మార్కింగ్ చేసుకోండి ఫోల్డ్ చేసినప్పుడు మనకి క్లాత్ తక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇవి వచ్చేసి కరువు డ్రా చేయడానికి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఈ టూ పాయింట్స్కి మిడ్ పాయింట్ అనేది తీసుకోండి ఈ మిడ్ పాయింట్ని బేసే చేసుకొని మనం కరువు డ్రా చేస్తాము ఓకే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్కి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ కోసము ఇక్కడ వచ్చేసి త్రీ ఫోర్త్ అనేది మార్కింగ్ చేసుకోండి త్రీ ఫోర్త్ దాటి క్రా మనకి కర్వ్ అనేది బయటికి రాకూడదు వన్ ఇంచ్ మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ క్రాస్ లైన్ ఉంది కదా ఆ క్రాస్ లైన్ టచ్ చేసేంత వరకు కర్వ్ అనేది డ్రా చేయండి అక్కడికి వరకే డ్రా చేయండి తర్వాత స్కిల్ని రివర్స్ చేసి కర్వ్ అనేది మనకి నీట్గా సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కర్వ్ అయితే డ్రా చేయండి ఇది బ్యాక్ పార్టిక్ అనమాట ఇప్పుడు వచ్చేసి మెజర్ చేసుకోండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా బ్యాక్ సైడ్ మెజర్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ఎయిట్ అండ్ హాఫ్ వస్తే గానా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా సెట్ అవుతుంది సో ఒక పాయింట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఉండదు ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదిలేసి కూడా మీరు హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ అనేది వచ్చేలా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాము మిడ్ పాయింట్ హాఫ్ ఇంచ్ పాయింట్ని కలుపుతూ ఫస్ట్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి నేను ఎప్పుడు కట్ చేసినా స్లీవ్ అనేది ఇదే మెథడ్లో కట్ చేస్తాను చాలా నీట్గా అయితే సెట్ అవుతుంది ఇప్పుడు కర్వ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలా మనకి తెలిసిపోతుంది స్కేల్ యూజ్ చేసేటప్పుడు సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి ఇది కూడా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ లేదంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ తక్కువ అయితే అసలు రాకూడదు అప్పుడు మనకి స్లీవ్ అనేది తక్కువైపోతుంది ఈ విధంగా చెక్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చినా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్కి ఎక్కడ కానీ మనకి పట్టేసినట్టయితే ఉండదు ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము ఫస్ట్ బ్యాక్ హార్మోన్ అనేది కటింగ్ చేసుకోండి కింద వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని ఫ్రంట్ ఆర్మహాల్ అనేది కటింగ్ చేసుకుందాము ఫ్రంట్ హాల్ హోల్ కట్టింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని చిన్న కట్ అయితే ఇచ్చేసుకోండి ఈ విధంగా రాసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ముందుగా స్టిచ్ మార్కింగ్ ఆ స్టిచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చిన్నగా తిప్పండి ఒకేసారి తిప్పితే గాన మనకి కర్వ్ అనేది సెట్ అవ్వదు హ్యాండ్ స్లీవ్ అనేది మనము లాగొద్దు ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చింది చూశారు కదా ఈ విధంగా అయితే మనకి రావాలి చెక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోండి ఈ స్లీవ్ కటింగ్ చేశాం కదా ఈ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి నేను బ్యాక్ పార్ట్ని ఓన్లీ క్రాస్ కటింగ్ కోసమనే ఈ విధంగా మార్కింగ్ చేస్తాను ఇంకేమీ దీన్ని పెట్టి యూజ్ చేయను ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేయండి అక్కడ సైడ్స్లో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్కేల్ యూజ్ చేసి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే జస్ట్ క్రాస్ క్రాసింగ్ కోసమే అనమాట పర్ఫెక్ట్ క్రాస్ రావడం కోసమే నేను బాక్ బ్యాక్ పార్ట్ అనేది యూజ్ చేస్తాను రిమైనింగ్ అన్ని మనము నార్మల్గా క్యాలిక్యులేషన్ చేసే మార్కింగ్ చేసుకుంటాము బ్యాక్ పార్ట్ యూజ్ చేసి ఇక్కడ ఏమి మనం క్యాలిక్యులేషన్స్ చేయము ఇప్పుడు వచ్చేసి ఈ లైన్స్ అనేవి డార్క్ చేసుకోండి ఈ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకుంటే క్లాత్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది నీట్గా మనకి ఫ్రంట్ అనేది సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు కావాలంటే నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి షోల్డర్ మార్కింగ్ చేసుకోండి ఇవి ఇవన్నీ మార్కింగ్ చేసుకో చేసేసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోండి టూత్ అంటే బ్యాక్ సైడ్ ఎంత మనం తీసుకున్నామో అంత అనేది ఇక్కడ తీసుకుంటాం సేమ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్ కదా స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాము ఇక్కడ ఆర్మ్హోల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఆర్మ్హోల్కి వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అనేది తీసుకున్నాము ఇక్కడ ఫైవ్ పాయింట్ త్రీ అనేది మార్కింగ్ చేసుకోండి సో ఇక్కడ చెక్ చేసుకోండి సేమ్గా వచ్చిందా లేదా అనేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము చెస్ట్ లెంత్ చెస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుందాము ఈ విధంగా లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకోండి ఎందుకంటే కంపల్సరీ చెక్ చేసుకోవాలా ఎక్కువ తక్కువ అయితే రాకూడదు ఇక్కడ వచ్చేసి వన్ సెంటీమీటర్ అయితే తీసుకోవాలా ఎందుకంటే హుక్కు కాజా పట్టి అంటే మనం స్టిచ్ చేస్తాం కదా దానికోసం ఎస్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చి చాలా తక్కువ పాటలోనే ఈ ఈ మార్జిన్ అనేది యూజ్ చేస్తాం మనము ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మార్జిన్ ఉండదు ఇప్పుడు నె ఇక్కడ విర్త్ అనేది తీసుకోండి త్రీ ఇంచెస్ నెక్ విర్త్ త్రీ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు అంటే వేసుకునే దాన్ని బట్టి మినిమం అయితే త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు ఈ విధంగా లైన్ అనేది కలుపుకోండి ఇప్పుడు షేప్ అనేది డ్రా చేద్దాం నెక్ షేప్ నెక్ షేప్ కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఎక్కువగా నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకుంటాను చాలా కొంతమందికి వచ్చేసి వన్ ఇంచ్ అనేది తీసుకుంటాను ఇక్కడ ఈ విధంగా షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బస్ట్ పాయింట్ ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలా వచ్చేసి బస్ట్ పాయింట్ హైట్ బస్ట్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉంది ఇది క్రాస్ కటింగ్ కదా మనకి స్ట్రెచ్ అవుతుంది సో నైన్ ఇంచెస్ ఉంటే మనకి దాంట్లో త్రీ ఫోర్త్ అని తగ్గిస్తే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది స్టిచ్ మార్కింగ్ స్టిచ్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి సో స్ట్రైట్ కట్లు అయితే ఎంత ఫస్ట్ పాయింట్ ఉంటే అంతే మార్కింగ్ చేసుకోవాలి ఇది బస్ట్ పాయింట్ కింద అండర్ బస్ట్ లెంత్ అంటారు దీని కప్ సైజ్ అని కూడా అంటారు ఈ అండర్ బస్ట్ లెంత్ అనేది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ థర్టీ టూ సైజ్కి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ ఇంచు మించుగా హాఫ్ ఇంచు అటు ఇటు ఉన్న వాళ్ళు సేమ్ ఇవే తీసుకొని కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బస్ట్ పాయింట్ లైన్ అండర్ బస్ట్ లెంత్ అనేది మనం లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ విధంగా సైజుని బట్టి కప్ సైజ్ అనేది అండర్ బస్ట్ లెంత్ అనేది తగ్గుతుంది ఈ మెజర్మెంట్స్ అనేవి హాఫ్ ఇంచ్ థర్టీ టూ నాలు సెట్ అవుతుంది ఇప్పుడు రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము చెస్ట్ రౌండ్ థర్టీ టూ వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ అంటే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ బస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్త్ ఆఫ్ బస్ట్ రౌండ్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ త్రీ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ పాయింట్ నుండి ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదిలేసేయండి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది ఈజ్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుందాము తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ బ్యాక్ సైడ్ ఎంత ఇచ్చామో అంతా అనేది ఇక్కడ కూడా ఇచ్చుకోవాలి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాను నేను బ్యాక్ సైడ్ పాటుకి సో అంతే ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీర్తో వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఆఫ్ తీసుకుంటే త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కానీ ఇక్కడ క్రాస్ కటింగ్ కదా ఒక పావు ఇంచ్ తగ్గించి తీసుకోండి వన్ ఫోర్ తగ్గిస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ అయితే వస్తుంది త్రీ పాయింట్ టూ ఫైవ్ ఈ విధంగా చేసుకోండి ఎక్స్ట్రా మార్జిన్ గుర్తుపెట్టుకోండి అక్కడ అసలు మార్కింగ్ చేయకూడదు ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి బస్ట్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ ఇక్కడ వచ్చేసి హుక్ డాట్ వచ్చి హాఫ్ ఇంచ్ తీసుకుంటాం అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ టూ ఈ డాట్ యొక్క లెగ్స్ అనేవి మనం డ్రా చేసుకుందాము సో హుక్ డాట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోండి ఈ విధంగా మిడ్ పాయింట్ తీసుకోండి ఎంత వస్తే అంత అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ డాట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వన్ ఫోర్త్ అంటే సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఈ పాయింట్ దగ్గర నుండి మనం మార్కింగ్ చేసుకోవాలా సెవెన్ అనేది ఈ పాయింట్ దగ్గర పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో అదే డాట్ ఇంటేక్ అనమాట వచ్చేసి నాకు టూ ఇంచెస్ వచ్చింది టూ ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మా యాడ్ చేసుకోండి టూ అండ్ హాఫ్ కదా దాన్ని ఆఫ్ చేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది ఇక్కడ పాయింట్ కి అటు సైడ్ ఇటు సైడ్ అనేది అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ అనేవి కలుపుకోండి ఇక్కడ మీరు ఒక హాఫ్ ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ కదా ఇక్కడ మనం కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేస్తాము ఈ కటింగ్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర చూసుకుంటే టూ ఇంచెస్ వస్తుంది అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడ నుంచి ఈ ఈ పాయింట్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బస్ట్ పాయింట్ లైన్ ఉంది కదా ఆ లైన్ దాటి మనము ఎందుకైనా రావచ్చు కానీ పైకైతే పోకూడదు ఇక్కడ వచ్చే మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకైనా తీసుకోవచ్చు లేదా అలానే కటింగ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచే డిస్టెన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనకి లూజ్ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ టూ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సో ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ కానీ ఒకవేళ మీకు ఇక్కడ బస్ట్ బస్ట్ రౌండ్ ఎయిట్ పాయింట్ త్రీ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఒకవేళ ఇలా క్రాస్ వెళ్ళిపోయింది వాళ్ళ మెజర్మెంట్ని బట్టి ఉన్నప్పుడు ఇక్కడ డాట్ యొక్క విడ్త్ అనేది చేంజ్ అవుతుంది ఓకే ఇది బస్ట్ రౌండ్ బేస్ చేసుకొని కప్ అనేది సెట్ అవుతుంది సో ఈ డాట్ వల్ల వాళ్ళకి ఫిన్ ఫ్రంట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ నుంచి వన్ ఫోర్త్ అనేది మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు చిన్న సైజ్ కాబట్టి వన్ పాయింట్ టూ ఫైవ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ దగ్గర వచ్చేసి ఆమ్ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాం మనము అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్కి ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకోండి స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు పాయింట్స్ అని కలుపుతూ డాట్ అనేది మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కర్వ్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఈ పాయింట్ ఈ ఫస్ట్ లెగ్ని కలుపుతూ కరువు అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ స్టిచ్ దగ్గర మనం చిన్న చిన్నది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా ఇక్కడ నేను వచ్చేసి ఈ మిడిల్ ఒక లైన్ ఉంది ఆ లైన్ ఈ లైన్ కలుపుతూ ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఇక్కడ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ని కలుపుతూ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా లేదు అంటే బ్యాక్ పార్ట్ని మీరు కటింగ్ చేస్తారు కదా తీసుకొచ్చి స్ట్రైట్గా స్టిచ్ లైన్కి కరెక్ట్గా పెట్టిన మీకు ఈ విధంగా లైన్ వస్తుంది ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఈ లెగ్ నుంచి కర్వ్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మెజర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలా ఇక్కడైతే మనకి ఫ్రంట్లో ఎప్పుడైనా ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఒక పాయింట్ వల్ల ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మనము డాట్ అనేది ఫోల్డ్ అయినా మనము చెక్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ వదులుతూ మనము ఆ డాట్స్ని డాట్ స్టిచ్ అనేది ఉంది కదా అక్కడ అది వదిలేస్తూ చేయాలి సో ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము కటింగ్ చేసేది ఏ విధంగా చేస్తున్నాను అనేది చూడండి మనకి ఇక్కడ డాట్ యొక్క విడ్త్ అనేది బస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అప్పుడు వాళ్ళకి కప్ అనేది చాలా నీట్గా సెట్ అవుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అన్ని ట్రేసింగ్ చేసేసి ఈ విధంగా డాట్స్ అనేవి సేమ్గా వస్తాయి ట్రేసింగ్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్రంట్కి కూడా ఇదే విధంగా చేసుకోండి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి కదా కట్ చేసేసుకుందాము ఈ విధంగా కట్స్ అయితే అన్ని చోట్ల ఇచ్చేసుకోండి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను నెక్ దగ్గర వన్ బై ఎయిట్ అనేది చూస్తాను చూసారు కదా ఫ్రంట్ అనేది బ్యాక్ ఫ్రంట్ అలైన్ చేసినప్పుడు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ దగ్గర ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా పెట్టుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా నీట్గా పెట్టుకొని షే బెల్ట్ కోసం మనం మెజర్ చేసుకోవాలా ఇక్కడ షే బెల్ట్ కోసం ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోవాలా వన్ ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నాకు ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వచ్చింది దాన్ని సైడ్న రాసి పెట్టేసుకోండి ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ మన సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది నెక్స్ట్ షే బెల్ట్ కటింగ్ అయితే చూసుకుందాము ఇప్పుడు క్లాత్ అనేది డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నాను కింద వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నేను ఖర్చుతో కలిపి మొత్తము ఒక టెన్ ఇంచెస్ లైన్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ లైన్ అనేది మనకు ఒక సైడ్ వస్తుంది ఇక్కడ నుంచి మనము వేస్ట్ రౌండ్ ఎంత సెవెన్ ఇంచెస్ వన్ ఫోర్త్ ఆఫ్ వేస్ట్ రౌండ్ సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్త్ జస్ట్ రెఫరెన్స్ కోసం అనమాట త్రీ ఫోర్త్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాము ఈ త్రీ ఫోర్త్ లైన్ కి ఒక హ్యాంగింగ్ లైన్ అంటే పైన జస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేయండి జస్ట్ ఇది రెఫరెన్స్ కోసమే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది కదా ఈ పాయింట్ నుండి ఈ లైన్ టచ్ అవుతూ టేప్ది ఈ విధంగా పెట్టేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చే విధంగా చెక్ చేసుకొని ఒక ల మార్క్ అని చేసుకొని ఈ టూ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలా బ్యాక్ సైడ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాను సో మనం ఇక్కడ కూడా షే బెట్లో కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ అనేది ఇచ్చుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ అని వేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా బాడీకి సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ అని మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఆ త్రీ ఫోర్త్ అనేది జస్ట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ లైట్ కరువు వచ్చేలాగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కరు అనేది డ్రా చేయండి ఫ్రెండ్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇవన్నీ ఎందుకు తీసుకోమని చెప్తున్నా అంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్స్ అనేవి ఎక్కువ తక్కువలు వస్తాయి కదా అవి రాకుండా ఉండడం కోసము ఈ విధంగా మా చేసుకోండి ఈ విధంగా నీట్గా స్టిచ్ లైన్ అనేది అలైన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ కింద ఎంత క్రాస్ వస్తుందో ఆ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలా అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రావనమాట మనకి చంకలో స్టిచ్ కూడా ప్లస్ సింబల్ అయితే వస్తుంది సో విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హైట్ ఆఫ్ ది బ్యాండ్ యొక్క హైట్ అనమాట మినిమం టూ ఇంచెస్ అయితే ఏ సైజ్కి అయినా తీసుకోవాలి సో ఎన్ బ్యాండ్ హైట్ ఎంత అయితే కావాలనుకుంటారో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి కింద పైన హాఫ్ ఇంచ్ స్టిచ్ కోసం పోయినప్పుడు మనకి కరెక్ట్ టూ ఇంచెస్ అయితే వస్తుంది ఈ పాయింట్ నుంచి త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లైన్ అనేది కలుపుకోండి ఇది వచ్చేసి మనకి సైడ్స్కి వెళ్ళిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి వన్ ఫోర్త్ అప్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుండి వన్ ఫోర్త్ పాయింట్కే మార్కింగ్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నెక్స్ట్ ఇక త్రీ ఇంచెస్ నుంచి హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అనేది డ్రా చేయండి సో ఇప్పుడైతే మనకి షే డ్రాఫ్టింగ్ అయిపోయి అంతా అయిపోయింది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడైతే కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోండి పాయింట్ కట్ చేయొద్దు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మనకి ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి డాట్స్ డాట్ వదిలేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి ఇక్కడ మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది సో దీనికి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్కి హాఫ్ ఇంచ్ లేదంటే హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ అనేది మనకు కంపల్సరీ ఎక్కువ రావాలి చూసారు కదా నాకు ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసింది ఇది వచ్చిన ప్రాబ్లం లేదు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది కంపల్సరీ రావాలి ఎగ్జాక్ట్గా వస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ అవుతుంది సో మనం ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తాం కదా ఈ విధంగా పెట్టినప్పుడు ఇక్కడ క్రాస్ వెళ్ళిపోతుంది ప్లస్ మనం ఇక్కడ సైడ్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేస్తాం ఇక్కడ కూడా క్రాస్ వెళ్ళిపోతుంది సో మొత్తం మీద మనకి త్రీ ఫోర్త్ దాకా క్రాస్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం కంపల్సరీ ఎక్కువనే రావాలి ఓకేనా అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము ఎప్పుడైనా షే బెల్ట్ మనకి బాడీ పార్ట్ కన్నా వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పోతే టూ ఇంచెస్ అయితే వస్తుంది ఈ విధంగా మనము హాఫ్ ఇంచ్తో అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ క్రాస్ వచ్చింది గమనించారు కదా ఈ విధంగా క్రాస్ వస్తుంది దీన్ని కూడా ఈ విధంగా తిప్పినప్పుడు ఇక్కడ కూడా మనకి క్రాస్ వస్తుంది అందుకే మనకి ఎక్స్ట్రా అయితే రావాలి సో మనం ఈ విధంగా షే బెల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ చెకింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెక్ చేసుకోండి ఇక్కడ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇలా పైన పెట్టి ఇక్కడ చూడండి నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇంక్ హాఫ్ ఇంచి స్టిచింగ్ పోతే ఎయిట్ అండ్ హాఫ్ అవుతుంది సో బ్యాక్ ఫ్రంట్ మనకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అలైన్ చేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేస్తాము హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఓకే నీట్గా సెట్ చేసుకోండి ఇక్కడ నీట్గా సెట్ అయింది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచి పైన మనకి నీట్గా సెట్ అవుతుంది అనమాట ఈ స్టిచ్ లైన్ ఈ స్టిచ్ లైన్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ ఫ్రంట్లో హ్యాండ్ సెట్ అయిందా లేదా స్టిచ్ లైన్ దగ్గర నుండి స్లీవ్స్ ఓపెన్ చేయండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డాట్ వర్క్ చెక్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి డాట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు చాలా నీట్గా అయితే సౌ సెట్ అవుతుంది సో మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్